హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ మీరందరూ బాగుండాలి అని నేను మన కోరుకుంటున్నాను మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ముందుకు వెళ్తాను దాంతోపాటు ఒక లైక్ లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని దాంతో దాంతోపాటు కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి నా నా వీడియోను ఈరోజైతే మంచి హెల్దీ పప్పుతోని నేను లాలీపాప్స్ చేస్తున్నానండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు చికెన్ లాలీపాప్స్ ఉంటాయి కదా అదే ప్రాసెస్లో నేను పప్పుతోని లాలీపాప్స్ చేస్తున్నాను దానికి కావాల్సినవి ఐస్ క్రీమ్ స్టిక్స్ కావాలండి ఇక్కడ మనమైతే శనగపప్పును పప్పును ఒక అరగంట గంట సేపు నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత మనము ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే మిక్సీలో వేద్దాం చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా ఉండే స్నాక్ అండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో స్నాక్స్లో ఇవ్వచ్చు ఈ చలికాలంలో చల్లచల్లగా ఉన్నప్పుడు వెదర్ వేడివేడిగా మంచి మంచి ఫ్లేవర్తో మంచి కలర్ఫుల్గా ఉండే రెసిపీ చేసి పిల్లలకు తినిపిస్తే పిల్లలు ఉంటారు ఇంకా ఎంజాయ్ చేస్తారండి ఆ రోజు మాత్రం మమ్మీ మమ్మీ అని చెప్పి మనం పడతారు మమ్మీ ఇంకా చేయి మమ్మీ ఇంకా తినాలనిపిస్తుంది మమ్మీ అని చెప్పి మన వెనుక పడతారు పిల్లలు అదే కదా అండి మనకు కావాల్సింది కూడా ఇక్కడ అయితే ఎంత తీసుకున్నామో దానికి సరిపడా అంటే రెండు రెండు బ్రెడ్ బ్రెడ్స్ సరిపోతాయండి మీరు ఎక్కువ శనగపప్పు తీసుకుంటే బ్రెడ్స్ ఎక్కువ వేసుకోండి ఒక నాలుగు అట్లాది వేసుకోండి ఇక్కడ పచ్చిమిర్చి మీరు ఇక్కడ ఎంత కారం తింటారు ఉప్పు ఎంత తీసుకుంటారు పిల్లలకు అవన్నీ కూడా మీరు మీకు సరిపడా వేసుకోండి ఇక్కడ పచ్చిమిర్చి రెండు వేసుకున్నాను పసుపు పౌడర్ వేసుకున్నాను పసుపు అనేది యాంటీబయాటిక్ అండి పిల్లలకు ఎక్కువగానే ఇవ్వాలి ఇప్పుడు మొత్తం వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పసుపుని యూజ్ చేయడం మంచిది దాంతోపాటు మిరియాలు కూడా యూజ్ చేయండి వేడి వాటర్ ఇవ్వండి పిల్లలకు మీరు కూడా తాగండి ఇక్కడ మిర్చి పౌడర్ వేసాను ధనియా పౌడర్ వేసాను జీలకర్ర పౌడర్ కూడా వేసాను మీరు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఉప్పు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ కూడా వేసాను ఇవన్నీ వేసేసుకొని మంచిగా మంచిగా పేస్ట్ చేసుకోవాలండి ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడి వేడిగా కచ్అప్తో ఇవ్వండి పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఇక్కడైతే నేను మంచిగా పేస్ట్గా చేసుకున్నాను కదా ఈ శనగపప్పును దాన్ని ఒక ప్లేట్లో వేసేసుకుందాం మీరు ఇది చికెన్తో చేసుకోవాలనుకుంటే ఒక నాలుగైదు పీసెస్లు ఇందులోనే చికెన్ వేసి మీరు మిక్స్ చేసుకోండి లేదు ఇంకొద్దిగా ఇంకా చికెన్ లేదండి ఇంకా హెల్తీగా తినాలి తినిపియాలి పిల్లలకు అంటే మిల్ మేకర్ ఉంటుంది కదండి అది కూడా కొద్దిగా వేసుకోండి ఒక ముట్టి అంతా వేసేసుకొని మిక్స్ చేయండి ఇప్పుడు ఒకటే ఒక ఆలు వేసారు పిల్లలకు ఆలు అంటే ఇష్టం కదండి ఆ స్వీట్నెస్ వేరేలాగా ఉంటుంది కాబట్టి ఆలు ఒకటే వేశాను దాంతోపాటు కార్న్ఫ్లవర్ రెండు రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఇవి రెండు వేసిన తర్వాత మనకు ఉప్పు కారం రెండు తగ్గుతాయి కాబట్టి మళ్ళీ చూసుకొని ఉప్పు కారం వేసుకోండి ఇక్కడ పిల్లలు చట్పటా తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ నేను ఏమంటారు చట్పటా నా వేసాను ఆమ్చూర్ పౌడర్ ఇప్పుడు వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇక్కడ మీకు బ్యాటర్ అనేది పల్చగా అయినట్టు కానీ మీకు లేకపోతే చేతికి అతుక్కున్నట్టు కానీ ఉంటే మీరు ఇందులో మైదా పిండి రెండు టేబుల్ స్పూన్లు మీకు కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి చూడండి ఈ విధంగా మంచిగా కలిపేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనకు బ్రెడ్ క్రమ్స్ కావాలి కాబట్టి మనకు బ్రెడ్ స్లైడ్స్ ఉంటాయి కదా సైడ్ అవి మనం బ్రెడ్ క్రమ్స్ లాగా మిక్సీ పెట్టేసుకుందాం ఇక్కడ మీకు బ్రెడ్ క్రమ్స్ లేకపోతే పిల్లలు కార్న్ఫ్లేక్స్ తింటారు కదండి ఇంట్లో ఉంటాయి వాటిని మీరు స్మాచ్ చేయండి లేదా మిక్స్ చేయండి అప్పుడు మనకు సేమ్ ఈ విధంగానే వస్తుంది ఇంకా బ్రెడ్ క్రమ్స్తో చేసుకుంటే క్రిస్పీగా వస్తుందండి ఇది అనేది క్రిస్పీగా రాదు కానీ దీని టేస్ట్ వేరే ఉంటుంది దాని టేస్ట్ వేరే ఉంటుంది మీకు రెండు అవైలబుల్గా ఉంటే రెండు ఒకసారి ట్రై చేయండి అది ఒక నాలుగు బ్రెడ్ క్రమ్స్తో ఒక నాలుగు చేయండి కాన్ఫ్లేక్స్తో పౌడర్తో ఒక నాలుగు చేయండి ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్లో కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకున్నాను ఇప్పుడు దీనికి ఒక ఎగ్ కావాలండి ఒక ఎగ్తోని మనము కనీసం ఒక పదిహేను వరకన్నా మనము లాలిపాప్స్ చేసుకోవచ్చండి చాలా చాలా తక్కువలో ఎక్కువ మనకు సరిపోతుందండి అండి ఇక్కడైతే ఎగ్గులో ఉప్పు కారం ఏమి వేయలేదు మీరు ఇంకా ఇంకా స్పైసీగా తినాలనుకుంటే మీరు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి అయితే ఏమీ కలుపుకోలేదు ఈ విధంగా ఉండలుగా చేసుకొని మనం ఐస్ క్రీమ్ స్టిక్స్కు పెట్టేసుకోవాలి మీరు ఇంకా కొంచెం ఇంకా హెవీగా ఇవ్వాలనుకుంటే ఆ లోపల మీరు చీజ్ పెట్టేయండి పెట్టేసి ఈ విధంగా స్టిక్స్కు పెట్టేయండి ఒకవేళ మీకు స్టిక్స్ పెట్టేటప్పుడు మీకు సరిగా అంటకపోతే లేదు లేదా పలచగా అయితే బ్యాటరు అప్పుడు కొద్దిగా మైదా పిండి వేసుకోండి మనము బ్రెడ్ ఎక్కువగా వేసుకుంటే ఇవంతా మనకు మైదా పిండి అవసరం లేదు ఒకవేళ తక్కువ అయితే మీరు పల్చగా అయితే అప్పుడు మైదా పిండి కలిపేసుకొని ఈ విధంగా లాలీపాప్ లాగా చేసేసుకోండి చేసేసుకొని మనకు ఎగ్ ఉంది కదండి అందులో మనం డిప్ చేద్దాం ఈ విధంగా అన్నీ కూడా చేసేసుకొని పెట్టుకోండి ఫస్ట్ అయితే ఇప్పుడు ఎగ్ బ్యాటర్ ఉంది కదా అందులో డిప్ చేయండి చేసేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఉంటుంది కదా అందులో ట్యాప్ చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు దోశ వడ పూరి బయట చిప్స్ అనేది కాకుండా పిల్లలకు ఇష్టంగా తినేలాగా చేయాలి కానీ కష్టంగా బలవంతంగా తినిపించండి పిల్లలకు అంతే ఇష్టంగా తినాలి పిల్లలు అమ్మీ ఇది బాగుంది అది బాగుందని చెప్పి తినాలి కానీ మనం బలవంతంగా తినిపించి వాళ్ళని నేడిపించుకుంటూ కొట్టించుకుంటూ అలా తినిపించద్దండి చాలామంది చూశాను పిల్లలు మమ్మీ నాకు వద్దు వద్దంటే పిల్లలకు తినిపిస్తూ ఉంటారు వాళ్ళు టేస్టీగా ఉంటే తింటారు కదండి టేస్ట్ లేకపోయేసరికి అంతకే కదా వాళ్ళు ఇష్టంగా తినరు మనం అది అది అబ్జర్వ్ చేయమండి చాలామంది పేరెంట్స్ ఇక్కడ మంచిగా ఆయిల్ మాత్రం ఫుల్ వేడిగా ఉండాలి కానీ మనము వేసిన తర్వాత గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే ఇక్కడ చెడగపిండి ఉంది కాబట్టి తొందరగా బ్రౌన్ అవుతాయి మీద పైన బ్రౌన్ అవుతాయి కానీ లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి అందుకే లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి లోపల కుక్ అయ్యే వరకు కూడా మీకు ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే ఇక్కడ గారలు వడలు చేసుకుంటాం కదండి అలాగే చేసేసుకొని ఎగ్గు లోపల డిప్ చేసి మా ఈ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా అందులో ట్యాప్ చేసి సేమ్ ప్రాసెస్లో చేసుకోండి అలాగైనా కూడా చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది మనం ఎప్పుడు వడలనే కాకుండా ఈ విధంగా వడలు చేసుకోండి డిఫరెంట్ వడలు అట్లా కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే చెప్తున్నాను ఐస్ క్రీమ్ స్టిక్స్ స్టిక్ స్టిక్స్ ఉంటేనో ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు మాత్రం ఏంటి మమ్మీ అసలు ఐస్ క్రీమ్సా ఏంటి అని చెప్పి ఫస్ట్ డిఫరెంట్గా ఉన్నాయని చూస్తారండి ఫస్ట్ ఆ తర్వాత తింటారు ఇంకా వదల వదలరండి పిల్లలు మాత్రం స్కూల్ నుంచి రాగానే ఇట్లా వేడి వేడిగా కచ్చప్తోనిస్తే పిల్లలు ఎందుకు తినరండి ఖచ్చితంగా తింటారు ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ పిల్లలు ఏమన్నారు అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇలాంటి మంచి మంచి రెసిపీ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత మంచి కలర్లో ఎంత మంచిగా బ్రౌనిష్ కలర్లో ఎంత అట్రాక్గా కనబడుతున్నాయండి అదేవిధంగా అంత టేస్టీ ఉంటాయండి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు గుడ్ బాయ్ థ్యాంక్ యూ